పెద్ద గ్లాస్ అయితే మనిషికి రెండు మూడు వస్తాయి, చిన్న గ్లాస్ అయితే ఇంకా మనిషి పది వస్తాయి. నిమ్మలం కదా వచ్చి కూర్చొని ఎక్కువ నాటే కళ్ళు అవు తావుడు ఎట్లా నాడుతుంది అని మరి స్టఫ్ ఏం తెచ్చిల్రా సూపర్ మా కళ్ళు మస్తున్నాయి. ఒక గ్లాస్కే నారా అందరం చనిపోదాం. ఓకే కానీ స్నేహితుడు అడిగారా ఏమరా వాడు నాకు కూడా కనబడతలేడు, మూడు రోజులు అయితే వాడు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, ఒక మెసేజ్ చేస్తే మెసేజ్ కూడలేదు వాడు, ఎటు పోయినా కూడా నాకు కూడా తెలియదు వాడు. హలో దండం పెడతా జరా, నాకు ఫోన్ చేయకు, మా అయ్యకు 100,000 రూపాయలు అప్పు ఉన్నది, నా అరేంజ్ మ్యారేజ్ చేసుకొని 100,000 రూపాయలతో మా అయ్య అప్పు తెరుపుతా, దండం పెడితే ఫోన్ చేయకు. అరే స్నేహితుడు ఎర్రా వాడు కనిపించలేడు మన కంటికి. అవును మా ప్రతి పార్టీకి ఉంటాడు వాడు, ఈ పార్టీకి లేడు కంటికి కనబడతలేడు అమ్మా, ఎటువంటి వాడు. అవును మా ఈ నెలలో స్నేహితు కనబడతలు ఉన్నాయారా, ఇక గ్రాండ్గా చేద్దాం మరి. ఏమంటావురా చనిపోదాం. Thank you.
మామ స్నేహితు గారు హాస్పిటల్ ఉన్నారు రా, క్యాన్సర్ వచ్చింది రా, ఇంత డబ్బులు ఉంటే ఇర్రా. మామ నా దగ్గర డబ్బులు ఎక్కడి మామ? నీ దగ్గర ఉన్నాయమ్మా, ప్లీజ్ మామ. వాడు ఆపరేషన్ అక్కడ జరుగుతుంది. ఏ లేవు పోరా, నువ్వు తాగుతావా ఎప్పుడు తాగుతున్నారా లేవు పో అంటే ప్లీజ్ మామ్. నా దగ్గర లేవు మా పైసలు. అరవింద్ నువ్వు చూడరా మన అక్కడ ఉన్న హాస్పిటల్. పైసలు ఉంటే మంది తెచ్చుకొని తాగిపోతున్నారా? ఈ కళ్ళు తాగుతున్నారా? నేను సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గుంతే మోగేనే, ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చేనే. నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూలాని గుంతే మోగినే, ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చేనే. ప్రతి అవసరం లేని విషయానికి డబ్బులు ఖర్చు చేసావు, నీ ఆపరేషన్ ఖర్చు చేసినాను మాదలు ఉండేవి కదా.